Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చివరికి ఏమవుతుందో టీడీపీ నేతల వింత పరిస్థితి. ఎన్నికలున్నా లేకున్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ వేడివేడిగా సాగుతూ ఉంటాయి. పొత్తులు ఎత్తుల వ్యూహాలతో పొలిటికల్ ట్రిక్స్ నడుస్తూనే ఉంటాయి. తాము ఒంటరిగా పోటీ చేస్తామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించి తన అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం పొత్తులపై క్లారిటీ ఇవ్వలేకపోవడంతో టీడీపీ నేతల్లో గందరగోళం నెలకొంది. మరోవైపు టీడీపీ అభ్యర్థులు అయోమయంలో ఉంటున్నారు. జనసేనతో టీడీపీ పొత్తు ఖరారు అయిందని కీలక నేతలు సమాచారం ఉంది. పొత్తుల్లో ఎన్ని స్థానాలు జనసేనకి ఇస్తున్నారు అనే మాత్రం తెలియడం లేదు. బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం టీడీపీ 30 అసెంబ్లీ స్థానాలు జనసేనకి ఇవ్వనుందట. జనసేన డిమాండ్ ఏంటో తెలియడం లేదు. జనసేన అధినేత తాను ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనంటూనే ముఖ్యమంత్రి అవుతానంటున్నారు. అలా అయితే జనసేన టీడీపీ పొత్తు చిగురించకుండానే చిత్తు అయ్యే అవకాశం ఉంది. పరస్పరం అవగాహనకి వచ్చిన అలయన్స్ కుదిరితే టీడీపీ ఇస్తామన్న 30 అసెంబ్లీ సీట్లలో 30 మంది టీడీపీ నాయకులకి హ్యాండ్ ఇవ్వాల్సి వస్తుంది. తమ సీట్లు పొత్తులో పోతే రెబల్స్ కావచ్చు, ప్రత్యర్థులతో చేతులు కలిపి పార్టీకి వ్యతిరేకంగా పనిచేయొచ్చు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు విషయం అటు తేల్చుకోలేక ఇటు తెంచుకోలేక అన్న చందంగా మారింది. అలయన్స్ ఉండడం పక్కా అని అయితే ఎన్నికల సమయం దగ్గర పడినప్పుడు మాత్రమే సీట్లు పంపకాల సంగతి తేలుస్తారని కొందరు నేతలు చెబుతున్నారు. పొత్తు లేకపోతే మళ్లీ అధికారం దూరం అవుతుందని తెలుగుదేశం అధిష్టానం ఆందోళనలో ఉంటే, పొత్తు ఖరారైతే తమ స్థానాలు ఎక్కడ మిత్రపక్షానికి పోతాయో అనే ఆందోళనలో టీడీపీ ఆశావాహులు టెన్షన్లో ఉన్నారు.